నామంలో మీకు శుభంను సమృద్ధిగా కలుగునుగాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నామంలోని శక్తి అనే అంశం ఇరువది ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఏం చెప్పాలి అని నిన్న రాత్రి నేను ప్రభుని అడుగుతున్నాను రేపు ఏం చెప్పాలి ప్రభు నాకేం తోచట్లేదు అంటే ఏసు నామంలోని శక్తి అంటే అద్భుతాల గురించి చెప్తున్నావు ఇలా అద్భుతాలు చేశారు యేసు ప్రభువు లేకపోతే పేతురు ఇలా అద్భుతాలు చేశారు కుంటి వానికి స్వస్థతనిచ్చారు పౌలు కూడా అలాగే చేశారు మరణించిన వాళ్ళని లేపుతున్నారు అని అసలైన శక్తి శ్రమలలో ఉందని చెప్పమ్మా అన్నారు పిలాతు ముందు ఏసుప్రభుని నిలబెట్టినప్పుడు మరి ఏసుప్రభు మౌనంగా ఉన్నారు ఎన్ని నిందలు ఆయన మీదకి తీసుకొని వస్తారు ఆ తర్వాత ఏసుప్రభు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టినప్పుడు ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు ఆయనని కొరడాలతో కొట్టినప్పుడు సిలువను మోస్తూ ఆయన క్రింద పడినప్పుడు ఆయన గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగారు యష్యా గ్రంథంలో యాభై అధ్యాయం ఆరో వచనంలో వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటిని నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించాను వారు నా మీద ఉమ్మి వేశారు నా నెగతాలు చేశారు అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను యేసు ప్రభు శ్రమల్ని గురించి యష్యా ప్రవక్త రాస్తాడండి యష్యా గ్రంథం యాభై రెండో అధ్యాయంలో పదమూడో వచనం నుండి యాభై మూడో అధ్యాయంలో పన్నెండో వచనం వరకు అనమాట ఆ శ్రమల్ని మీరు ధ్యానించుకునండి ప్రభు ప్రేమ ఎంత లోతైనదో మనకు అర్థమవుతుందన్నమాట ఆయన ఎందుకు ఇన్ని శ్రమలు మన కొరకు అనుభవించారంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నారనమాట కొంతమంది తల్లులను చూస్తే కూడా భర్త కొడుతూ ఉంటాడు పిల్లలు మరి మాట వినకుండా అయిపోతుంటారు అయినా కూడా పిల్లల్ని ప్రేమిస్తారు భర్తని ప్రేమిస్తారు అన్నిటినీ ఓర్చుకుంటారు ఎలా అదే అదే యేసు శక్తి అని చెప్పారు భర్త ఎంత హింసించినా భర్తని ప్రేమించడం పిల్లలు ఎంత అవమానించినా పిల్లల్ని ప్రేమించడం నాకు ఫోన్లు వచ్చిన ఆ ఫోన్స్లో నాకు వచ్చే ఫోన్స్లో తల్లులు ఎక్కువ మంది ఫోన్ చేస్తారండి నాకు నా పిల్లలు ఇలా ఉన్నారు నాతో మాట్లాడలేదు వాళ్ళు సినిమాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లలకి కూడా సినిమాలు చూపిస్తున్నారు ఏం చేయాలి చర్చికి తీసుకొని వెళ్తాము అంటే వాళ్ళు రారు మరి మా మనవాళ్ళని తీసుకు అంటే వాళ్ళని కూడా రానివ్వట్లేదు ఏం చేయాలి వేదన పిల్లల్ని గురించి అయినా కూడా పిల్లల పట్ల ప్రేమ అన్నమాట ఈ ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందంటే అది యేసుప్రభు శక్తి అండి మీలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు ఆ కష్టాలన్నింటినీ కూడా ఓర్చుకొని ముందుకెళ్తున్నారంటే మీ లోపల ఉన్న ఏసుప్రభువు మీకు శక్తిని ఇస్తున్నాడు అన్నమాట ఒక నది ఊట ఎట్లా ఉంటుందండి ఏసుప్రభు అంటారు నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి గలతీ ఐదులో ఇరవై రెండు ఇరవై మూడు మీరు చదివితే మన లోపల యేసుప్రభు ఉంటే ఆ యేసుప్రభువు మన హృదయంలోనికి మన శరీరం మనసులోనికి ప్రేమను విడుదల చేస్తాడండి ఓర్పుని విడుదల చేస్తాడు సహనాన్ని విడుదల చేస్తారు మంచితనాన్ని విడుదల చేస్తారు ఇవన్నీ కూడా మనుషులు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం అన్నమాట మనలో యేసుప్రభు లోపల ఉండి మనకి శక్తిని ఇస్తారు అందుకే ఏసుప్రభు మన లోపల ఉండాలండి ప్రతిరోజు మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి నేను నిన్న క్రొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయితో మాట్లాడుతూ చెప్తున్నాను అన్నమాట క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా అంటే ఇంకా ఈ లోకం తెలియదు అనమాట భార్య భర్తలే అప్పుడు నేను చెప్పానమ్మా డ్రా చేసి చూపించాను ఇలా ఒక కొమ్మను చూపించి మళ్ళా రెండు కొమ్మలు ఆ దానికి చెట్టుకి ఇలా డ్రా చేసి ఇదో ఇది యేసుప్రభు ఇది భార్యాభర్తలు ఏసుప్రభు నుండి ప్రతిరోజు మీరు ప్రేమని పొందాలి ఓర్పుని పొందాలి సహనాన్ని పొందాలి క్షమని పొందాలి ఇవన్నీ ఆయన నుంచి మాత్రమే వస్తాయి అప్పుడే మీరు ఒకరినొకరు క్షమించుకొని సహించుకొని ఎలా ఉన్నా సరే ప్రేమనే అందిస్తారు యేసుప్రభు ఎలా ఉన్నా ప్రేమనే అందించాడు లేకపోతే ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఈ ఆకర్షణ తగ్గిపోతుంది అప్పుడు ఒకరి మీద ఒకరు నిందించుకోవడం ప్రారంభిస్తారు కనుక వివాహంలో ముగ్గురు ఉండాలని చెప్పాను ఏసుప్రభు ఆ తర్వాత భార్య భర్తలు ఆయనను అంటిపెట్టుకొని ఉండాలి యేసుప్రభు అంటే వాక్యం కనుక ప్రతిరోజు కూడా వాక్యం చదువుకొని దాని ప్రకారం జీవించాలి భార్య భర్తలు ఎఫ్ఎస్సి ఐదు చాలాసార్లు చెప్పాను కొలోసి మూడు ఫిలిప్పి రెండు మరలా మరలా చదువుకోవాలండి మీ జీవితంలో మీ కుటుంబంలో అబద్ధాలు ఉండకూడదు స్వార్థం ఉండకూడదు చీకటి పనులు ఉండకూడదు సైతాన్ అబద్ధాలకి తండ్రి కనుక అబద్ధాలు ఆడేవాళ్ళు హృదయంలో సైతాన్ ఉంటాడు సైతాన్ వచ్చాడంటే నాశనం చేయడానికి వస్తాడనమాట కనుక ఎప్పుడు ప్రాణం పోయిన సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి మనం ఆ సత్యం ఏసుప్రభు ఏసుప్రభు ఉన్నవాళ్ళు సత్యం పలుకుతారండి కనుక సత్యం నేర్చుకోవాలి ఏసుప్రభులాగా క్షమించాలి మీరు యేసుప్రభుని గురించి చదివితే నాలుగు సువార్తల్లో మీకు ఏం అర్థమైందండి ఎక్కడ కొంచెం చదివినా కూడా ఏసుప్రభుని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలకి సిలువ వేస్తారు కదండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆయన పర్లోకం వైపు చూసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అప్పటి వరకు ఏం చేస్తారండి గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేస్తారు గెస్సం అనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు రాత్రి దాదాపు పదకొండు గంటలకని చెప్తారు అప్పుడు అప్పటి నుంచి ఇంకా ఆయనను తీసుకెళ్తారు రాత్రి ఆ న్యాయసభ న్యాయపీఠం ప్రధానార్చకుడు తర్వాత న్యాయ సభ సభ్యులు అనమాట ఒక్క మంది ప్లస్ ప్రధానార్చకుడు వాళ్ళు యేసుప్రభుని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రధానార్చకుడు కూడా ప్రశ్నిస్తాడనమాట నువ్వు దేవుని కుమారుడు అని మాతో చెప్పంటే అవును అని చెప్తాడు నేను దేవుని కుమారుని అని చెప్తాడు అలా చెప్పినందుకు దేవదూషణ చేస్తున్నారు ఇతను దేవదూషణ చేస్తున్నాడు కనుక అయిన మరణానికి పాత్రుడు అని వాళ్ళు చేస్తారండి నిర్ణయించి మీరు చదివితే మత్తేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం మీరు చదివితే ఆ న్యాయపీఠం మీద కూర్చున్న వాళ్ళు ఈయనను వచ్చి పిడికిళ్ళతో గుద్ది ఉంత ఉమ్మి వేస్తారంట వాళ్ళకి హక్కు ఏముందండి అయినా కూడా ప్రభువు మౌనంగా ఉంటారు రాత్రంతా కురడాలతో కొట్టి ఉదయాన్నే పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళి ఎందుకు మీరు తీసుకొని వచ్చారంటే మీరు ఈయనని సిలువ వెయ్యాలంట ఎందుకు వేయాలంటే ఈయన మనిషి ఉండి దేవుడు అని చెప్పుకున్నాడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు ఆ తర్వాత బెల్జబుల్ అంటే దయ్యంలో సహాయంతో దయ్యాలని వెళ్ళగొట్టాడు ఆ తర్వాత ఈ దేవాలయాన్ని పడగొడితే మూడు రోజుల్లో నేను కడతానని చెప్పాడు విశ్రాంతి దినాన్ని పాటించొద్దు అన్నాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అప్పుడు వాళ్ళు అనేకమైన నేరాలు ఆయన మీదకి తీసుకొని వస్తుంటే ఏసుప్రభు ఇలాగే నిలబడతారండి అప్పుడు పిలాతుకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట అప్పుడు ఏసు ప్రభుత్వం అంటారు పిలాతు వీళ్ళు నీ మీద ఇన్ని నేరాలు తీసుకొని వస్తున్నారు కదా నీవు పల్లెత్తి మాట కూడా అనట్లేదే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మరి యేసు మౌనంగా ఉండడం చూసి పిలాతుకి ఆశ్చర్యమైందంట ఎన్ని నిందలు పడుతున్నాయి క్రిస్టియన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్ అండి ఎన్ని నిందలు పడినప్పుడు ఆయన అలాగే ఉంటున్నారు రియాక్ట్ కావట్లేదు అనమాట అలా మనం ఉండాలి నిజంగా మదర్ తెరీసా తల్లి నాకు గుర్తొస్తుందండి ఆమెకి ఒక చెత్తకొండిలో క్యాలికట్టాలో ఒక చిన్న బాబు దొరికినప్పుడు ఆ బాబు ఆకలేస్తుంది ఏడుస్తున్నాడు జనరల్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ చాలామంది కొనుక్కుంటూ ఉంటే ఉదయాన ఒక సర్దార్జీ కూడా ఉన్నాడంట సో ఆ మదర్ తెరీస్ ఆ తల్లి ఆ బాబుని ఎత్తుకొని ఆయనతో అయ్యా బాబు ఏడుస్తున్నాడు పాలు కొనాలి బాటిల్ కొనాలి ఏదైనా కొంచెం డబ్బు సాయం చేయరా అంటే ఆయన మూడు బాగాలేదేమో మదర్ గారు ఇలా చేయబెడితే చేయి నిండా ఉమ్మేశాడంట థూ మీకేం పని లేదా అడుక్కోవడం తప్ప అని అప్పుడు ఆ తల్లి అదంతా తీసుకొని ఇట్లా తుడుచుకొని అయ్యా ఇది నాకు ఇచ్చావు కదా నేను తీసుకున్నాను మరి బాబుకి ఏం ఇస్తావా అదే కూల్గా అడిగారంట ముందు ఎలా బాబు అయ్యా అని పిలిచారో మళ్ళీ అలాగే అనమాట అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడంట అసలు ఉమ్మి వేసిన తర్వాత ఆయన బాధపడుతున్నాడు అమ్మ సారీ అమ్మ నేను ఇలా ఉమ్మి వేస్తే ఎంత బాధపడుతున్నా నా మూడు బాలేదు నన్ను మన్నించ అనిపించట్లేదా అని లేదు బాబు అని చెప్పిందంట ఎంత ఎంత ప్రేమ ఎంత ఓర్పు అని ఆ బాబు కోసం కావాల్సినవన్నీ ఇవ్వడమే కాదు మీరు ఎక్కడ ఉంటారమ్మా అంటే కాళీ టెంపుల్ ఎదురుగా అని అడ్రస్ ఇస్తే అమ్మ నేను మీ దగ్గర వచ్చి కలుస్తానని కలిసి తర్వాత జీవితాంతం ఆయన సాయం చేసేవాడు అంటండి నేను ఇది ఏంటంటే వ్యాన్లో తీసుకొని వచ్చి బ్రెడ్లు ఇవ్వడమ్మా అట్లా మనము యేసు ప్రభు ద్వారా చాలా చాలా నేర్చుకోవాలి నేను అనుకుంటాను ఆయన సెలువ మోస్తున్నప్పుడు కింద పడినప్పుడు ఆయన గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగినప్పుడు నేను ఊరుకున్నాను నన్ను మోదు వారికి నేను నా వీపుని అప్పగించానని చెప్తున్నారు ఆ ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే ఇరవై ముళ్ళతో తలలోనికి వెళ్ళి కళ్ళలోంచి బయటకు వచ్చి రక్తం కారుతుంటే ఇంకా ఆయనని కోళ్ళ తీసుకొని వెదురు కోలతో కొట్టి ఉమ్మేసి కళ్ళకి గంతులు కట్టి ఉమ్మేసి నువ్వు చెప్పు ఎవరు ఎవరు ఉమ్మేశారో చెప్పు అని మౌనంగా ఉంటున్నారు అదే రాస్తారనమాట ఆయన అలా కొరడాలతో కొట్టినప్పుడు ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టినప్పుడు ఉమ్మేసినప్పుడు ఆయన రూపము వికృతంగా ఉందంటండి అదే ఏషా రాస్తాడు యాభై రెండు అధ్యాయంలో పదమూడులో ఆయన వికృత రూపము దాల్చి నందున ఆయనను ఎవరూ గుర్తించలేకపోయారు యాభై మూడు నుంచి చదివితే దేవుని చిత్తము వలన ఆయన ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా పెరిగాడంట ఎండిన నేలలో లేత మొక్క పెడితే ఎలా పెరుగుతుందండి అంటే ఆయన పుట్టుకను గురించి ముందు రాస్తున్నాడనమాట ఏషియా ప్రవక్త రాస్తున్నారు ఆయన పెద్ద ప్యాలెస్లో పుడితే నిజంగానే యూదుల రాజు అని గౌరవించే వాళ్లే పరిసయులు యూదులు కానీ ఆయన దేవుని చిత్తం వలన పశువుల పాకలో పుట్టాడు తర్వాత వడ్రంగి కుమారుడుగా పెంచబడ్డాడు అందువల్ల ఎండిన నేలలో నాటిన లేత మొక్క అనమాట ఎంత కష్టం ఒక వడ్రంగి కుమారుడు అంటే ఆయనకి పెద్ద రక్షణ ఏముంటుందండి ఒక రాకుమారుడు అంటే చాలా రక్షణ కదా చాలా వైభవం కీర్తి అనమాట కానీ అలా లేడు ఆయన ఆయనని ఎవరూ పట్టించుకోలేదంట మన ఆయన కూడా ఆయన మన పాపంలో కొరకు గాయపడ్డాడు మన తప్పిదముల కొరకు ఆయన శిక్షని అనుభవించారు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత మన పాపంలో కొరకు ఆయన నలగొట్టబడ్డారు ఆయన పుట్టుక నుంచి మనం కొద్దిగా చూద్దామండి ఈ భూమిని సృజించక ముందే యేసు ప్రభు ఈ లోకంలో మన పాపంలో కొరకు ఆయన సిలువలో మరణించాలని పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నిర్ణయించారు దాన్నే నూతన నిబంధన అంటారు ఈరోజు ప్రొద్దున మేము కుటుంబ ప్రార్థనలో చదివామనమాట ఈమెయా ముప్పై ఒకటిలో ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలండి ఈ నూతన నిబంధన ప్రకారం యేసుప్రభు శిలువ మనం ద్వారా మనకి పాపక్షమాపణ ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో రాసి మనసులో రాసి వాటిని పాటించేలాగా పరిశుద్ధాత్మ మనకి శక్తిని ఇస్తారన్నమాట అది అది ముందే జరిగింది లోక సృష్టికి పూర్వమే జరిగిందని ఒకటో పేతురు ఒకటి ఇరవైలో పేతురు రాస్తాడనమాట ఇంకా లోకాన్ని సృజించక ముందే ఇలాంటి నూతన నిబంధన జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య అన్నమాట దాని ప్రకారం ఆయన గలతి నాలుగు నాలుగు చదివితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు ఆయన ధర్మశాస్త్రానికి లోనై ధర్మశాస్త్రానికి లోనైన మనల్ని ఆయన విడిపించాడు అని ఉంటుంది అన్నమాట అయితే యేసుప్రభు పుట్టుక దగ్గర నుంచి మరణం ఆయనని వెంటాడుతూ ఉంటుందండి ఏసుప్రభు పుట్టినప్పుడు హెరోదు ఆయనను చంపాలనుకుంటాడు అప్పుడు మతేసు వార్త రెండు పదమూడులో మరి కళలో ప్రభు దూత అంటే పరిశుద్ధాత్మ జోజప్ప గారికి యూసెఫ్కి చెప్తారు తొందర తొందరగా బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళు ఇక్కడ ఐగుప్తు మరి ఇక్కడి నుంచి చూస్తే అండి ఒకవేళ ఎరుషలేము బెత్లహీము నుంచి చూస్తే మూడు వందల మైళ్ళు రాత్రికి రాత్రే తొందరగా వాళ్ళని తీసుకొని నువ్వు పారిపో ఎందుకంటే శిశువుని చంపాలని హెరోదు రాజు వెతుకుతున్నాడు మామూలు మనుషులు కాదండి రాజు చాలామంది సైన్యాన్ని పంపించాడు మరి యోసేఫ్ జోజప్పు గారు చూస్తే వడ్రంగి ఆయనకి ఏమీ పలుకుబడి లేదు మరి దేవుడే కాపాడొచ్చు కదండీ దేవుని బిడ్డ కాదు దేవుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు నువ్వు ఇక్కడ ఉండొద్దు ఈ ఇజ్రాయేల్ దేశంలో బాబుని తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళు దేవుడు ఒక మాట ఇచ్చారు అప్పుడు ఆ బాబుని కాపాడే బాధ్యత ఎవరిది తండ్రిది అనమాట అలాగే మనం కూడా దేవుడా దేవుడా కాదు దేవుడు ఒక పరిష్కారాన్ని చూపించినప్పుడు మనం పని చేయాలి మీరే కాపాడుకోండి మీ బిడ్డనే కదా నేను ఇక్కడే ఉంటా అనలేదు యోసేఫ్ పారిపోవాలంటే తీసుకొని పారిపోయాడు అనమాట అలాగే మనం కూడా మన పిల్లల్ని కాపాడాలి హెరోద్ అంటే ఈ లోక సంబంధమైన పాపం నుంచి కాపాడాలన్నమాట అలా బాబుని తీసుకొని వెళ్తాడు తర్వాత హెరోద్ మరణించిన తర్వాత మళ్ళా బాబుని తల్లిని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు నజరేతిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారనమాట ఆ తర్వాత ఏసుప్రభుని గురించి ఏమని రాయపడి ఉంటుందంటే లూకా రెండు యాభై ఒకటి యాభై రెండు ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు ఈ వాగ్దానాన్ని ఎత్తిబడి ప్రార్థించాలి యేసుప్రభు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాడు కనుక దేవుడు ఆయనని ఆశీర్వదించారు ఎలాగంటే ఆయన జ్ఞానంలో పెరిగాడు ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో ఆయన వర్దిల్లాడు కనుక మన పిల్లలు కూడా అలా ఉండాలి ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని బాప్తిస్మ యోహాన్ దగ్గర బాప్తిస్మను తీసుకొని యోర్ధాన్ నుంచి బయటకు వచ్చి ప్రార్థిస్తుంటే పరలోకం తెరవబడింది అప్పుడు పర్లోక నుంచి పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వేయించేసి వస్తారు పర్లోక తండ్రి అంటారు ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను ఎందుకు ఆనందిస్తున్నాను అని తండ్రి చెప్తున్నాడు యేసుప్రభుని బట్టి అంటే ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడండి కొంతమంది గొప్ప కార్యాలంటే అద్భుతాలు చేయడము స్వస్థతలు చేయడం కాదండి అసలైన అద్భుతం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించడం బైబుల్లో మీరు యోసేపుని తీసుకోండి దావీదుని తీసుకోండి ఎస్తేర్ని తీసుకోండి ఎవరైనా ప్రకాశించారు ఉన్నత స్థానంలోకి వచ్చారంటే వాళ్ళు తల్లిదండ్రులకి విధేయతను చూపించారండి అది ఏదో యోహన్స్ వార్త పద్నాలుగు పన్నెండులో ప్రభు చెప్తారు నన్ను విశ్వసించి వారు నేను చేయి క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు గొప్ప క్రియలు ఏంటంటే తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించడం అండి ఎవరైనా కావచ్చు భూమి మీద ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు విధేయత చూపించినప్పుడు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారండి వాళ్ళు క్రైస్తవులుగా ఉండే అవసరం లేదు దేవుడు అలా చూడనే చూడనమాట ఆ తర్వాత చూద్దామండి ఇంకా యేసుప్రభు మార్కుస్ అర్థం మూడో అధ్యాయానికి వద్దాము అక్కడ ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఒక ఊచ చేయగలవాడు ఉంటాడండి ఇంకా ప్రజలు ఆయన మీద నేరం మోపాలని పొంచి చూస్తున్నారంట ఎందుకంటే అది విశ్రాంతి దినం అనమాట విశ్రాంతి దినాన పని చేయకూడదు అని ఉంటుందండి పని చేయకూడదు అని అంటే వ్యాపారాలు చేయకూడదు అని ఉంటుంది ఎష్ యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగులో ఈయన స్వస్థపరుస్తాడా లేదా అని ఏసుప్రభ అడుగుతారు ఏదో విశ్రాంతి దినాన స్వస్థపరచొచ్చా లేదా అని ఏం మాట్లాడరు ఎంత కఠినం అవును ప్రభా స్వస్థపరచండి ఈయన చెయ్యిలా ఉంది ఎంత అని వాళ్ళు అడగొచ్చు కదా కానీ ఏసుప్రభా అడిగితేనే వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ ఏసుప్రభు అతని దగ్గర అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటారు అయ్యాన్ని చేయి చాచు అనగానే ఇలా చాచుగానే ఆయనకి స్వస్థత కలుగుతుందండి అప్పుడు ఏసుప్రభుని ఎలా చంపాలి అని వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారంట అంటే ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు ఎలా చంపాలని యేసుప్రభుని ఎలా చంపాలని వాళ్ళు ప్లాన్ వేస్తున్నారంట ఇంకా మీరు పన్నెండో అధ్యాయంకి వస్తే ఇరవై రెండో వచ్చిన నుండి పిచాచి పట్టిన ఒక వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరుస్తారనమాట ఎక్కడెక్కడ ఉన్నాడు పిచార్చులు అంటే ఎక్కడ కూర్చున్నాయంటే కళ్ళలో కూర్చొని గుడితనాన్ని ఇచ్చాయి నాలుగు మీద కూర్చొని మూగ అయిపోయినాడు అనమాట నేను చూశానండి అట్లాంటి వ్యక్తుల్ని సడన్గా నా కళ్ళు పోయినాయి అని అంటే నేను అనుకున్నాను నీ కళ్ళతో ఎంత పాపం చూసావో సైతాన్ని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడంటే ఏం కలుగజేస్తాడు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు కానీ ఏసుప్రభు అతన్ని స్వస్థపరుస్తాడు ఈ దయ్యాన్ని వెళ్ళగొడతాడు కళ్ళు వచ్చేస్తాయి ఈ దయ్యాన్ని వెళ్ళగొడతాడు అప్పుడు నాలుగు వచ్చేస్తుంది అనమాట అప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏమంటారంటే నీవు బెల్జబూలు దయ్యముల అధిపతి అయిన బెల్జబూల్ సహాయంతో దయ్యాల్ని వెళ్ళగొడుతున్నావు ఎంత మాట అంటారు చూడండి దయ్యముల అధిపతి ఎవరండి సైతాన్ అనమాట దయ్యపు రాజ్యానికి అధిపతి బెల్జబూల్ అని కూడా అంటారు ఇంకొక పేరు అనమాట ఆయనతో కనెక్షన్ పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు నేను అనుకున్నాను ఒకవేళ నన్నే అట్లా అన్నారు అనుకోండి నేను అలా స్వస్థత చేసినప్పుడు దయాలను వెళ్ళగొట్టం ఎంత బాధ అనిపిస్తుంది కదా మనుషులు మనం దేవుని పని చేస్తూ ఉంటే ఇలాంటి మాటలు అన్నారంటే ఎవరంటే వాళ్ళలో ఉన్న దయ్యాలు అన్నమాట చెడు ఆత్మలు అంటే దయాలు ఉన్న వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు అప్పుడు యేసుప్రభు మెల్లగా చెప్తారు నేను దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాను నిన్న మొన్న మనం చూసాం పౌలు పేతురు వీళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు ముఖ్యంగా పౌలు అనమాట అంటే ఆయన కాదండి ఆయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అనమాట దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను అంటే దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చిందని మీరు గ్రహించండి అని చెప్పి ఏమంటాడంటే మానవులు చేసిన ఏ పాపమైనా కూడా క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మీరు ఏదైనా మాట్లాడితే క్షమించబడదు క్షమించబడని పాపం గురించి చెప్తున్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు దయాలని వెళ్ళగొడితే కాదు కాదు బెల్జబుల్ సహాయంతో వెళ్ళకూడుతున్నారు అంటే ఆ మాట ఎవరికి తగులుతుందంటే ఏసు ప్రభు కాదు పరిశుద్ధాత్మక అనమాట మీరు నన్నేమన్నా అన్నారు అనుకోండి నాకు కాదు నాలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆ మాటలు అనమాట అందువల్లే మోషే గురించి వాళ్ళక్క మిరియా మాట్లాడితే వెంటనే ఆమెకి కుష్టి వస్తుందండి సంఖ్యాకాండం పన్నెండులో మనకొచ్చే రోగాలు కొన్ని ఇతరుల గురించి ముఖ్యంగా దైవజనుల గురించి మాట్లాడడం వల్ల కనుక జాగ్రత్తగా ఉండండి ప్రభు చెప్తారు ఇదే కంటిన్యూషన్లో మీరు చదవండి మత్తయి పన్నెండు ముప్పై ఆరుకు వచ్చేసరికి ప్రభు అంటారు తీర్పు దినాన ప్రతి వ్యక్తి తాను వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి ఎందుకంటే పరలోకంలో మీకు ఒక దూత ఉంటారండి మీరు మాట్లాడిన మాటలన్నీ అక్కడ రికార్డ్ అవుతాయన్నమాట ఎందుకు ఇలా మాట్లాడావు అని యేసు ప్రభు మనల్ని అడిగినప్పుడు లెక్క చెప్పాలి అందుకే నన్ను మన్నించండి ప్రభాన్ని క్షమించమని అడిగి మళ్ళీ మాట్లాడకూడదు మీ మాటల వల్లనే మీరు దోషి నిర్దోషి అవుతారు పండు మంచిదైతే చెట్టు మంచిది అంటారు పండు అంటే నోరు అనమాట చెట్టు అంటే హృదయం హృదయం బాగుంటే మంచి మాటలే వస్తాయి హృదయం చెడ్డగా ఉంటే చెడ్డ మాటలే వస్తాయి హృదయ పరిపూర్ణత నుండి నోటి మాటలు వస్తాయి హృదయం నిండా దేవుని మాటలు ఉన్నాయనుకోండి అప్పుడు అవే వస్తాయి అన్నమాట అదే ప్రభు చెప్తున్నారు ఇంకా మనం చాలా టైం అయిపోయింది కానీ యోహాన్ స్వార్థ ఐదు అధ్యాయంలో అక్కడ కూడా విశ్రాంతి దినాన యేసు ప్రభు బెస్ కోనేటి వద్ద ఉన్న పక్షవాత రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయనని స్వస్థపరిస్తే ఓ పెద్ద ఇష్యూ చేస్తారండి అలాగే తొమ్మిదో అధ్యాయంలో ఒక గుడ్డి ఆయనని స్వస్థపరిస్తే ఇది కూడా విశ్రాంతి దినం అని పెద్ద ఇష్యూ చేస్తారన్నమాట నువ్వు పాపం నువ్వు విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించలేదని అప్పుడు ఏశ్వభ అంటారు నా తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు కనుక నేను కూడా పనిచేస్తాను అంటే నువ్వు దేవునితో సమానం అనుకుంటున్నావా నా తండ్రి నేను ఆయన కుమారుడు నేను నా తండ్రి ఏకమైన అని చెప్తారనమాట ఇంకా యోహన్ పది ఇరవై ఏడు నుంచి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను వాన్ని నా నుండి ఎవరు దొంగిలించలేరు నా తండ్రి నుంచి కూడా ఎవరు దొంగిలించలేరు నేను నా తండ్రి ఏకమైనా అని చెప్పగానే వాళ్ళు యూహాన్ పది ముప్పై ఒకటండి రాళ్ళు పట్టుకొని రాళ్లతో కొట్టి చంపాలని ప్రభు మెల్లగా అడుగుతారు ఎందుకు మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు నేను ఎన్ని అద్భుత కార్యాలు తండ్రి నుంచి మీకు చూపించాను కదా నీటిని ద్రాక్షరసంగా మార్చడం గుడ్డ వాళ్ళకి కన్నులు ఇవ్వడం పక్షవాత రోగులకి స్వస్థతనివ్వడం ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి ఆహారం ఇవ్వడం ఇలా అనేక అద్భుతాలు వాళ్ళు అంటారు అద్భుతాలని అనేక అద్భుతముల కొర కాదు నీవు నేను నా తండ్రి ఏకమైన అని నేను దేవునితో సమాన పరచుకుంటున్నావు కదా దేవదూషణ చేసినందుకు నేను చంపాలనుకుంటున్నాను అదే ఆ నేరమేనండి పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు తర్వాత ఆయనని సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి ఆయనని సిలువ వేసి మరి చంపేస్తారనమాట అయినా కూడా ఏసుప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి తర్వాత నేను అనుకుంటాను కొన్ని విషయాలండి ఆ ఇస్కారియేతు తనతో మూడున్నర సంవత్సరాలు భుజించి తనతో ఉండి ముప్పై వెండి నాణాలకి ఏసుప్రభుని ముద్దు పెట్టుకొని అప్పగించినప్పుడు ముద్దుతో అప్పగిస్తున్నావా యూధ అంటారు తర్వాత ఆ గిస్సం అనే తోటలో తనతో ఉన్న శిష్యులు అందరూ పారిపోతారు పేతురు నేను నీ కోసం ప్రాణం ఇస్తా అని చెప్తాడు కదా అప్పుడే కడరా భోజన సమయంలో కొన్ని గంటల క్రితమే కానీ పారిపోతాడు తన గుండెల మీద అనుకున్నాడు కడరా భోజన సమయంలో యోహాన్ ఆయన కూడా అందరూ ఆయనను విడిచి పారిపోతారు ఒక సమయం వస్తుందండి అందరూ మిమ్మల్ని విడిచి పారిపోతారు మీతో తిన్నవాళ్ళు మీరు పెంచిన వాళ్ళు మీరు కట్టుకున్న వాళ్ళు మీ రక్త సంబంధులు అందరూ పారిపోతారు కానీ ఒక్కరు మీతో ఉంటారు యేసుప్రభు నేను అనుకుంటాను ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటారు యేసుప్రభు అయినా కూడా అందరినీ ప్రేమించారండి అయినా పేదరికి బ్రేక్ఫాస్ట్ తయారు చేయించి తినిపించి పేదరు నన్ను ప్రేమిస్తున్నావు అయితే గొర్రెలు మేపయ్యా అధికారాన్ని ఇచ్చిన అధికారం తీసుకోలేదండి అధికారాన్ని ఇచ్చి ఇంకా పరిశుద్ధాత్మనిచ్చి తనకంటే గొప్ప క్రియలు చేయాలి అని వాళ్ళని ఆశీర్వదించి పరలోకానికి వెళ్తారు ప్రార్థన చేసుకుందాం అంత ప్రేమని మరి అలాంటి శ్రమల్ని తట్టుకునే పరిశుద్ధాత్మ శక్తిని మనకివ్వమని అడుగుదాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్యా మీరు ఎంత ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు ఎలా మీరు ఓర్చుకున్నారు ప్రభా కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ముళ్ళ కిరీటాన్ని మీ తలపై పెట్టి కొట్టినప్పుడు ప్రభా ఉమ్మి వేసినప్పుడు నాయన సిలువ మోస్తున్నప్పుడు క్రింద పడిపోయినప్పుడు అయ్యా మీ మళ్ళీ సిలువకి కొట్టి మీరు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎంత వేదన ప్రభ ఆ అంత శక్తి నాయన అంత ప్రేమ మాకు దయచేయండి మీతో ఉంటాను ప్రాణమిస్తానని పేతురు పారిపోతున్నప్పుడు మీరు చూసి ఎంత వేదన పడ్డారో మీ కుండెల మీద అనుకున్న యూహాను పారిపోతున్నప్పుడు శిష్యులందరూ పారిపోతున్నప్పుడు ప్రభా మీతో కూడా మూడున్నర సంవత్సరాలు ఉండి డబ్బు తీసుకొని డబ్బు కొరకు ముద్దు పెట్టుకొని మిమ్మల్ని అప్పగించిన యూదా ప్రభా ఎన్ని శ్రమల్ని మీరు భరించారు నాయన మీరు మాలో ఉండి మాకు ఇప్పుడు సంభవిస్తున్న ఈ శ్రమల్ని తట్టుకోవడానికి మాకు కృప దయచేయండి శ్రమల్లో మేము కృంగిపోకూడదయ్యా ఏదో మీరు లోకం నా కష్టాల పాలగుదురు కానీ ధైర్యం వహించండి నేను లోకాన్ని చేయించాను ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీరు దేవుని చిత్తం చేశారు ఇప్పుడు మాకొచ్చే శ్రమల్ని తట్టుకోవడానికి మాలో ఉండి ప్రభా మాకు ఆ శక్తినివ్వండి ఓర్పునివ్వండి ప్రభా సహనాన్ని ఇవ్వండి క్షమించే ప్రేమని దయచేయండి ప్రభా మన్నించే ప్రేమను దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె శ్రమల్ని తట్టుకునే శక్తి అది ప్రేమించే శక్తి మన్నించే శక్తి అది అసలైన యేసు శక్తి అండి ఆ శక్తిని ఏసు ప్రభు మీకు దయచేదిగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ టుడే